జగదీపూర్ మండలంలోని తెగుల్ నర్సాపూర్ల గల శ్రీ కొండపోచమ్మ ఆలయంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కరోనా బారిన పడ్డ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరగా కోలుకోవాలని కోరుతూ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ బాలేశింగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ రామచంద్ర యాదవ్, స్థానిక సర్పంచ్ రజిత రమేష్ లు కొండపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హరీష్ రావు త్వరగా కోలుకోవాలని పూజలు చేసి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు కరోనా వైరస్ బారిన పడడం బాధాకరమన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. అమ్మవారి దయ వల్ల తొందరగా హరీష్ రావు కోలుకోవాలని మొక్కినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మా డైరెక్టర్ యాదగిరి, కో ఆప్షన్ సభ్యులు ఇక్బాల్, టీఆర్ఎస్ నాయకులు దుర్గయ్య, కనకయ్య యాదవ్, కరుణాకర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ నాయకులు, మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు, ఇంత కరోనా మహమ్మారి ఉన్నా కానీ ప్రజాసేవ కొరకు లెక్క చేయకుండా ప్రజల్లో ప్రజాసేవలో నిమగ్నమై కరోనా బారిన పడ్డాడు. మా ప్రజల ఆశీస్సులతోటి ఇవాళ మేమందరము సిద్దిపేట జిల్లా ప్రజల పక్షాన హరీష్ రావు గారు త్వరగా కోలుకొని మళ్ళా ప్రజాసేవలో పూరితం కావాలని మేమందరం హృదయపూర్వకంగా ఈ కొండపోచమ్మ తల్లిని కోరుకుంటున్నందుకు ఇక్కడికి రావడం జరిగింది. మా హరీష్ రావు గారు తొందరనే ఆరు ఆరోగ్యాలతో తిరిగి వచ్చి మళ్ళీ మాకు మా దగ్గరికి వచ్చి మాలో ఒకటిగా ఉండి ప్రజాసేవ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.